హలో అండి మీ అందరికీ చిట్టిపాపాయి కథలకి స్వాగతం ఈరోజు మనం కథలు రానివాడు అని ఒక చందమామ కథ చెప్పుకోబోతున్నాము ఒక ఊళ్ళో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు అతని పేరు రామయ్య దసరా ఇంకా రెండు మాసాలు ఉన్నదనగా అతను బొమ్మలు తయారు చేసి వాటికి చక్కని రంగులు వేసి ఒక గంపలో పెట్టుకుని దారిలో ఉండే గ్రామాలలో వాటిని అమ్ముకుంటూ దసరా పండుగకు ముందుగానే బస్తీ చేరుకుని అక్కడ మిగిలినవన్నీ అమ్మేసి డబ్బుతో ఇల్లు చేరుకునేవాడు ఒకసారి రామయ్య గ్రామాల మీదుగా బస్తీ వెళుతుండగా ఊరు వాడాలేని చోట పొద్దు కూకింది అతను ఆ చీకటిలోనే నడుచుకుంటూ పోయి దూరాన దీపపు కాంతి చూశాడు అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆ దీపం ఒక ఇంట్లో వెలుగుతున్నది రామయ్య ఇంటిని సమీపించి చూస్తే అందులో ఒకే ఒక ముసలివాడున్నాడు రామయ్య ఆ ముసలివాడితో తాతగారు చాలా దూరం నుంచి వస్తున్నాను మధ్యదారిలో చీకటి పడింది తెల్లవారిన దాకా మీ ఇంట్లో నడుం వాల్చనిస్తారా అని అడిగాడు దానికేం భాగ్యం ఆ గంప ఆ మూల పెట్టి ఇలా వచ్చి కూర్చో కబుర్లు చెబుతూ ఉంటే నాకు కూడా కాలక్షేపం అవుతుంది వంట ప్రారంభించబోతున్నాను ఇద్దరము భోజనం చేసేద్దాం అన్నాడు తాత రామయ్యకు పరమానందమయ్యింది తాత మంచివాడిలాగా కనిపించాడు అతనికి ఏ చెట్టు కిందనో బురదలో పడుకునే అవస్థ తప్పింది అంతేకాక తాత ధర్మమా అంటూ భోజనం కూడా దొరుకుతున్నది తాత వంటింట్లోకి వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి వంట ప్రారంభించాను క్షణంలో అయిపోతుంది ఏదన్నా పదం పాడు విందాం అన్నాడు రామయ్యకి ఎదురుగా కూర్చుంటూ నాకు పదాలు పాటలు రావండి అన్నాడు రామయ్య పదాలు పాటలు రాకపోవటమేమిటి పోనీ ఏదన్నా కథ చెప్పు అన్నాడు తాత కథలు కూడా రావండి అన్నాడు రామయ్య తాత కోరిక తీర్చలేకపోయినందుకు నొచ్చుకుంటూ తాత ఉగ్రుడైపోయి పాటలు రాక కథలు రాకపోతే నిన్నీ ఇంట ఒక్క క్షణం ఉండనీయను పో బయటికి అన్నాడు రామయ్య బిత్తరపోయాడు ముసలివాడి ప్రవర్తన చాలా అసంగతంగా కనిపించింది చేసేది లేక నింపాదిగా లేచి తన గుడ్డ తీసుకుని బయటికి నడిచాడు అతను తాత తనను వెనక పిలుస్తాడేమోననుకున్నాడు రామయ్య ఆశకొద్దీ కానీ అలాంటిదేమీ జరగలేదు రామయ్యకు ముందుకు పాబుద్ధి పుట్టడం లేదు ఏ రాత్రి అయినా సరే తాను దాటి వచ్చిన గ్రామానికే తిరిగి వెళ్ళి ఎవరి పంచనో అనిపించింది అందుచేత అతను గంపనెత్తిన పెట్టుకొని వెనక్కు నడవసాగాడు అతను కొంచెం దూరం వెళ్ళేసరికల్లా దారి పక్కన ఎవడో పొయ్యి అమర్చి దానిమీద కుండలో ఏదో వండుతున్నాడు చీకట్లో ఆ మనిషి ఆకారం స్పష్టంగా కనిపించటం లేదు నువ్వేనా రామయ్య కాస్త ఈ కుండను ఈ తెడ్డుతో కలిగిబెడుతూ ఉండు ఇప్పుడే వస్తాను అన్నాడా మనిషి ఆ మనిషి ఎవరో అతను తనను ఎలా గుర్తించాడో రామయ్యకు తెలియదు ఆ మనిషి తన చేతికిచ్చిన తెడ్డు తీసుకుని కుండలో ఉడికే వంటకాన్ని రామయ్య కలియబెట్టసాగాడు అదేం వంటకమో కానీ కుండ నిండా ఉన్నది తినేటందుకు ఆ మనిషి తప్ప మరొకడు ఉన్నట్టు లేదు తనకు కూడా ఇంత తిండి దొరుకుతుందని ఆశపడ్డాడు రామయ్య తిడ్డు తన చేతికిచ్చి చీకట్లో ఎటో వెళ్ళిపోయిన మనిషి ఎంతకూ రాలేదు ఏమయ్యోయ్ అని రామయ్య కేక పెడితే జవాబు లేదు ఏయ్ ఏమిటలా దిక్కులు చూస్తావో కలపవేం అని పొయ్యి మీద కుండ కేక పెట్టింది రామయ్య దద్దరిల్లి తెడ్డు కాస్తా కింద పడేసి చివాలను లేచి నిలబడ్డాడు అతను దయ్యాలవాత పడ్డట్టయి హడలిపోయాడు అంత పొగరా అంటూ తెడ్డు నేల మీద నుంచి తక్కున లేచి రామయ్య నెత్తిన బలంగా కొట్టింది రామయ్యకు పై ప్రాణాలు పైనే పోయినట్టయింది భయము గాబరా ముందుకొచ్చి రామయ్య తన బొమ్మల గంప సంగతి కూడా మరిచిపోయి కాలిసత్తువు కొద్దీ పరుగెత్తసాగాడు తిడ్డు అతన్ని వెంట పడుతూ వీపు మీద బాదుతూనే ఉన్నది అదృష్టవశాత్తు రామయ్యకు బార్లా ఉన్న ఒక ఇంటి వాకిలి దారి పక్కన కనపడింది అతను లోపలికి దూరి తలుపు వేసి వెనక్కు తిరిగాడు అది ఆ ముసలివాడి ఇల్లే ఏమైంది అంత కంగారుగా వచ్చావు అన్నాడు తాత రామయ్య జరిగిందంతా ముసలివాడికి చెప్పేశాడు తాత అంతా విని పరమానందం చెందినట్టు కనపడుతూ భలేవాడివే ఆ పాటి కథ ముందే చెప్పి ఉంటే నిన్ను బయటికి పొమ్మనే అనకపోదును కదా వంట అయ్యింది భోజనం చేద్దాంలే రా అన్నాడు కథ సమాప్తం ఈ కథలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథలు వినటానికి చిట్టి పాపాయి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి